హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు ముఖ్యమంత్రి పీఠంలోకి వచ్చే వరకు ఆయన కంటిన్యూస్గా ప్రజల్లోనే ఉన్నారు ఆయన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికంటే ముందు నుంచి ప్రజల్లోనే ఉంటూ వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిచయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పరిచయం ఆయన పేరు మాత్రమే పరిచయం ఒకసారి ఆయన బయటకు వచ్చిన తరువాత కంటిన్యూస్గా జనాల్లోనే ఉన్నారు పావురాల గుట్ట మీటింగ్ తర్వాత ఓదార్పు యాత్ర పేరుతోటి ఆ తర్వాత రకరకాల దీక్షల పేరుతోటి ఆ తర్వాత పాదయాత్ర పేరుతోటి కంటిన్యూస్గా ప్రజల్లోనే ఉండి పోరాటం చేస్తూ రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టిన తన ప్రస్థానాన్ని రెండు వేల పంతొమ్మిదిలోకి చేరుకోగలిగారు దాదాపు పదేళ్ల పాటు కంటిన్యూస్గా ప్రజల్లో ఉంటూ వచ్చారు నిత్యం ఏదో కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవుతూ వచ్చారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రం జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా ఒక గీత గీసుకుని లోపలు ఉన్నారా అనే అభిప్రాయం కలుగుతుంది ఆయన పార్టీకి సంబంధించిన లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన కంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆయా కార్యక్రమాల్లో సభల్లో మాత్రమే అడ్రస్ చేస్తూ వస్తున్నారు లేదా అసెంబ్లీలో కనపడుతున్నారు లేదా అప్పుడప్పుడు రివ్యూస్లో కనపడుతున్నారు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కనపడుతున్నారు తప్ప క్రిస్మస్ వేడుకలో ఇంకొక ఇంకేదో వేడుక వేడుకల్లో కనపడుతున్నారు తప్ప ఆయన నేరుగా మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి కలిసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి రెండు సందర్భాల్లో వరదలు వరదలతో ఇబ్బందులు ఉన్న సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళారు గోదావరి జిల్లాల్లో తప్ప జనానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు దాదాపు నాలుగున్నరేళ్ళుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక్కసారి జనాల దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది ఆసక్తి కలిగిస్తోంది అయితే దాదాపు ఆరు ఆరున్నర ఆరు నెలలుగా ఏడాది కాలంగా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి పల్లె నిద్ర చేయబోతున్నారు ఒక్కో జిల్లాలో ప్రజల దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటే వార్తలు వస్తున్నాయి కానీ అక్కడ కార్యదృ రూపం దాల్చలేదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ పేరుతో నేరుగా జనంలోకి రాబోతున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆయన ప్రతి జిల్లాలోనూ ఒక భారీ సభను ఏర్పాటు చేయడానికి సంబంధించి ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జేహో బీసీ పేరుతో పార్లమెంటరీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా సభలు పెడుతోంది టీడీపీ జనసేన కూటమి సభలుగా వాటిని చెప్తోంది ప్రతిరోజు రెండు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతున్నారు ఆ సభల ద్వారా ఒక రౌండ్ ఎన్నికల క్యాంపెయిన్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తూ ఉన్నారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా పార్టీతో పార్టీకి సంబంధించిన సభల్లో అటెండ్ అవ్వబోతున్నారు పార్టీ సభల్లో ప్రసంగించబోతున్నారు మరోసారి రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి ఆవిష్కృతం కాబోతున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి కేవలం బహిరంగ సభల్లో అటెండ్ కావడం మాత్రమే కాదు ఆ తర్వాత ఆయా జిల్లాలోని నియోజకవర్గాల్లోని నాయకులతో కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కలిగిస్తుంది ఏంటో ఆ పార్టీ నాయకులు లెక్కలేసుకుంటూ ఉన్నారు పార్టీ అధినేతను కలిసే అవకాశం పార్టీ అధినేత మళ్ళీ నేరుగా జనాల దగ్గరికి రావడం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అమలు అవన్నీ ప్రభుత్వం బాధ్యత కానీ పార్టీగా ఈ నాలుగున్నరేళ్ళుగా ఏం చేశాము పాదయాత్రలో ఏం చెప్పాము ఇప్పుడు ఏం అమలు చేశాము ఫర్దర్గా ఏం అనే విషయాన్ని మరోసారి జనాలకు చెప్పే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు సో ఇప్పటివరకు కంటిన్యూస్గా జనాల్లో ఉంటూ ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్ జనాల దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలో పబ్లిక్ రిసీవింగ్ ఏ రకంగా ఉంటుంది పబ్లిక్కి జగన్మోహన్ రెడ్డి ఏం అడ్రస్ చేయబోతున్నారు ఇంతకుముందు ఆయన చెప్పే ప్రతి మాట మనకు అధికారం వస్తే ఇలా చేస్తాం అలా చేస్తామంటూ చెప్తూ వచ్చారు ఆ పదేళ్లలో చెప్పిన కానీ ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ ఓటేయాల్సిన అవసరం ఎందుకుంది మళ్ళీ ఓటేస్తే ఏం చేస్తారు ఈ మూడు ఇష్యూస్ని జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేయబోతున్నారు జనంలోకి మరోసారి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారు ఏ రకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి జనాన్ని మళ్ళీ ఆకట్టుకోగలుగుతారు అనేది ఆసక్తి కలిగిస్తోంది ఈ నెల ఇరవై ఐదున ఉత్తరాంధ్ర నుంచి ఆయన పర్యటనలు మొదలుగా పోతున్నాయి రోజు రెండు నియోజక రెండు సభల చొప్పున ఇరవై ఆరు జిల్లాలలో సభలను ఏర్పాటు చేయడానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది బహుశా దీన్నే ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడంగా ఎన్నికల శంకారావాన్ని పూరించడంగా చూడాల్సి ఉంటుంది